ఇప్పుడు ఇంగ్లీష్లో చేశానండి. అదేంటంటే ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ చూసాం కదా, నాకు వనజాగ జర్నలిస్ట్ గారితో వీడియో వచ్చింది, అది చూసాను, బాగానే చెప్పారు ఆవిడ. ఇంకో వీడియో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిది 70% వరకు చూశాను, మొత్తం చూడలేదు. ఆయన ఏంటంటే ట్రంప్ వైట్ వాడు, ట్రంప్ ఎగ్నేస్ట్ ఉంటాడు, ఇలా ఏదో ఏదో అమెరికన్స్కి ఎగ్నేస్ట్ ఉంటారు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఎగ్నేస్ట్ ఉంటారు అని అన్నారు. బట్ చాలామంది ఇండియన్స్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇండియాలో కొంతమంది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓటేయండి మీ ఓట్ అవైల్ చేసుకున్నాను అని అయితే చెప్తారు. ఇక్కడ కూడా ఒక మ్యూజిక్ ఈవెంట్ అయితే ట్రాయ్ మిషిగన్లో నేను వెళ్ళానండి చాలా ఏళ్ళ క్రితం. స్టేజ్ ఎక్కువకైనా మన ఇండియన్స్ ఇక్కడ ఓటకు ఎక్కువగా వినియోగించుకోరు, ప్లీజ్ ఓటేయండి అని అన్నారు. అంటే మన వాళ్ళు ఆ రోజు మందు కొట్టేసి పడుకోవడం అనేది పర్సనల్ పనులు చేసుకోవడం ఉంటారు. లేకపోతే ఇంకోటి ఫేక్ బీటెక్తో వచ్చిన వాళ్ళు, సిటిజన్షిప్ కొట్టిన వాళ్ళు భయం అనమాట, వెళ్ళి గవర్నమెంట్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడం ఎందుకని హైడ్ అయిపోయి ఉంటారు. వాటెవర్, కొంతమంది పర్సంటేజ్ ఓటేస్తారు, జనరలైజ్ చేయకూడదు కదా. మనం పాయింట్ టూకి వస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనే ఇమిగ్రేషన్ పాలసీస్ అని నేను 2016-17లో 2-3 వీడియోలు పెట్టానండి ఇంగ్లీష్ తెలుగులో. దీని మీద కూడా వీడియో చేయాల్సి వస్తుందా అనుకున్నాను. నేను కూడా మొన్న డిబేట్ చూసినప్పుడు అందరూ చూస్తారు కదా మనం చేయడం ఎందుకు అనుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ నేను మెయిన్ ఎందుకు చెప్తానంటే ఇండియన్ జర్నలిస్టులకు తెలియదండి, మనకి ఇక్కడ పీపీపీ ఫండ్స్ అని $1-10 million అంటే బూత్లో ఎందుకు మాట్లాడడం. పాకెట్లో గ్రీన్ కార్డు ఉన్న ప్రతి వాడికి, పాకెట్లో యూఎస్ సిటిజన్షిప్ ఉన్న ప్రతి వాడికి $1-10 million వద్దన్నా పంప్ చేసిందండి గవర్నమెంట్, ఫైర్ చేయిద్దరా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను, వయసుని మీద ఉన్నాను, నాకు ఒక ఎగ్జాంప్లార్ ఉన్నాడు, ఆడిపైన ఇంకో బ్రోకర్ ఉన్నాడు, ఆడిపైన క్లయింట్ ఉన్నాడు, కస్టమర్. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషను ఆ క్లయింట్కి, ఈ ఫస్ట్ బ్రోకర్కి, ఆ కింద బ్రోకర్ అంటే నా ఎగ్జాంప్లార్కి $1-10 million పంప్ చేసింది. ఫైర్ చేయకండిరా కుమార్ని, ఫైర్ చేస్తే రోడ్డు మీద ఉంటే ఎకానమీ పడిపోతుంది కదా అని. ముగ్గురు దెంగితి సారీ వస్తాయి సార్ బూతులు. ఇప్పుడు మీరు ఒక రిక్షా ఎక్కారండి, కార్మికుడు ఆటో ఎక్కారు, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఆయన చోటు వచ్చి తొక్కాడు కదా బండి, మీరు డబ్బులు ఇవ్వకుండా ట్రైన్ ఎక్కి పోతాను, బస్సు ఎక్కి ఫ్లైట్ ఎక్కి అంటే ఎలా ఉంటుంది, అది కాలుద్ది కదా, ఆ కాలిన లాంగ్వేజ్ నేను మాట్లాడుతున్నానండి. $1-10 million దెంగి తినేశారు సార్. ఇది ఇక్కడ ఉన్న వెధవలు బయటికి చెప్పరు, బయట ఉన్న అమాయకులకి ఇండియన్ జర్నలిస్ట్కి అంతకన్నా తెలియదు. పీపీపీ ఫండ్స్ తినేశారు. ఒకవేళ వైట్స్ అంటే తెల్లవాళ్ళ అమెరికా ఇండియన్స్కి, బ్రౌన్ స్కిన్ వాళ్ళకి ఎగ్నేస్ట్ అని అనుకుంటే అన్న డబ్బులు ఎందుకు ఇస్తాడండి. ఇక్కడ ఒక సెలూన్ షాప్ ఉన్న వాళ్ళకి $5,000 ఇచ్చారు సత్యం కొట్టింది, అది అమెరికన్ సెలూన్ షాప్. అదే ఒక బాడీ షాప్, ఒక ఎంప్లాయిన బాడీ షాప్కి కూడా $1-10 million ఇచ్చారు. $1 million అంటే ఎన్ని కోట్లు మీరు లెక్క వేసుకుని ఉంటే 84 rupees కదా. ఆ తర్వాత అదొకటి, తర్వాత ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని స్టేట్కి సెంట్రల్కి ప్రాబ్లం ఉందండి, అది మీరు చాలా వీడియోలు ఉన్నాయి ఎక్స్లో చూస్తే అర్థమైపోతుంది. టెక్సాస్ గవర్నమెంట్ ఎగ్నేస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, బట్ సెంట్రల్ గవర్నమెంట్ అలౌ చేయమంటుంది కంచె చేస్తే తీయించడం అన్నది. సో ఎక్కువ గుజరాత్, హర్యానా, పంజాబ్, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు, నార్త్ నుంచి వాళ్ళు ప్లస్ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది వచ్చేస్తున్నారు ఇల్లీగల్గా. ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బ్లూ కలర్ జాబులు కొట్టేస్తున్నారు, అంటే బ్రెయిన్ వాడకుండా పనిచేసేది, ఫిజికల్గా చేసేది బ్లూ కలర్ జాబ్, బ్రెయిన్ వాడేదంతా మనం వైట్ కలర్ థీఫ్ ఐటీ జాబ్స్ కదా, ఆ డబ్బులు డబ్బులు కొట్టినవి కదా ఫేక్ రేజన్ పంపి, మనం ఏం కష్టపడతామని ఉన్నాను. అయిపోయింది, ఎక్సెప్షనల్ కేసు ఎగ్నేస్ జర్నలైజేషన్ కదా. సో అయిపోయింది. సో అందుకని ట్రంప్ డెమోక్రాట్స్ మీద ప్రజెంట్లీ గ్రౌండ్లో చాలామందికి హెట్రేడ్ ఉందండి, యాంటీ ఇన్కంబెన్సీ, అదంతా తీసుకెళ్ళి ట్రంప్ గుద్దేస్తారని అనుకున్నాం. కానీ బైడెన్ ట్రంప్ గారి డిబేట్లో ట్రంప్ నెగ్గారు, మళ్ళీ ట్రంప్ కమలా హారిస్లో కమలా హారిస్ నెగ్గారు 63% అన్నారు. కానీ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొలంబేజ్ రోడ్ బ్యాంక్ ఉంటుంది, జగన్ గారికి కొలంబేజ్ రోడ్ బ్యాంక్ ఉంటుంది, ఎవడు ఓట్ బ్యాంక్ అక్కడికి ఉంటుంది 45-45, నెగ్గాలంటే 50 రావాలనుకోండి, ఆ 5% అన్డిసైడెడ్ ఓటర్ అంటారు. వాళ్ళు లాస్ట్ డే వాళ్ళని పాలసీస్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారు కలిశారు, కాపులు కమ్మ కలిశారు అనుకోండి, పెద్ద స్వింగ్ కదా. అలాంటిది ఏదైనా కూడా ఇక్కడ కులాలు ఏం లేవు, అంటే అమెరికన్స్ కులాలు మన వాళ్ళకు ఉన్నాయి సంఘాలు,
అలాంటివి ఉన్నదాన్ని ఇక్కడ స్వింగ్ స్టేట్స్ అంటారు, బ్లూ స్టేట్స్, రెడ్ స్టేట్స్ అంటారు. అంటే నేను ఇప్పుడు ట్రంప్ పిచ్చబ్బమని అనుకోండి, డిబేట్ ఎలా ఉన్నా నేను ట్రంప్ వేస్తాను. నేను కమలా హ్యారిస్ పిచ్చబ్బమని అనుకోండి, డిబేట్ ఎలా ఉన్నా కమలా హ్యారిస్కి వేస్తాను. సో అలా ఉండేవాళ్ళని బ్లూ స్టేట్, రెడ్ స్టేట్ అంటారు. స్వింగ్ స్టేట్స్, అన్డిసైడెడ్ ఓటర్ని ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ కానీ లాస్ట్ మినిట్స్ కానీ ఇంపాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు అబార్షన్ రూల్స్ కానీ, తర్వాత ఇంకోటి ఏంటి, ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, తర్వాత H1B అని అడుగుంటే బాగుండేది, తర్వాత ఇలాంటి ఎకనామిక్ మీద అడిగారు. కానీ మన ఇండియన్ జర్నలిస్ట్కి ఒక్కడికైనా ధైర్యం ఉందండి, జీలో దమ్ము ఉంటే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని పిలిచి, అప్పుడైతే మన అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా పోటీ చేశారు కదా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్, ఇలా ఓపెన్గా అడగగలగాలి. అప్పుడు ఎవరికి ఎంత సత్వంగా తెలుస్తుంది అంటే, ఇప్పుడు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేజ్ మీద ఉండి 2 మినిట్స్ టైం ఇచ్చి ఎవరీ సబ్జెక్ట్ మీద ఇలా మాట్లాడగలండి, అసలు అలాంటి దమ్ము ఉన్న మీడియా ఉందా, అసలు వాళ్ళకి ఆ దమ్ము ఉందా? సో మనం ఎంతసేపు అమెరికాలో జరిగే ఎలక్షన్స్ గురించి మనం పులిని చూసి నెక్కవాత పెట్టుకుందాం, లేకపోతే చెట్టు చూపించి చెట్టు కాయలు అమ్ముకునే బ్యాచ్ మనం అంతా, మనకేమీ ఉండదు, సత్తా ఏముంది. మన మీడియా జస్ట్ వన్ స్టెప్ అబౌవ్ గాసిప్. సో వందా గారు బన్నీ చెప్పారు. నాగేశ్వరరావు గారు చూస్తే ట్రంప్ తెల్లాడు, ఇమిగ్రెంట్స్ అంటే అసేమని అన్నారు. ఇమిగ్రెంట్స్ వస్తేమంటే పీపీపీ ఫండ్స్ అంతా ఎందుకు ఇస్తారు? తర్వాత ఇంకొక నా ఎక్స్ బాడీ షాప్ వాడు, కన్సల్టెంట్ వాడు, నా మేస్త్రి, ఎక్స్ మేస్త్రి గారు అన్నాడు, కుమార్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరికీ రిపబ్లికన్ టైంలోనే గ్రీన్ కార్డ్స్ వచ్చాయి, కానీ మన యాదవులు, ఆయన అనలేదు యాదవులని, బట్ మన యాదవులు డెమోక్రాట్స్కే ఒకటి వేస్తారని. మనకి ఎందుకు వేస్తారంటే మన గ్రాటిట్యూడ్ లేదు. ఇప్పుడు మీరు ఎవడో రోడ్డు మీద వెళ్ళిపోయి దానాయిని తీసుకెళ్ళి అన్నం పెడతారండి, పడుకోర బయట వర్షం వరదం అని, వాడు ఏం చేస్తాడు తెల్లారేసరికి మీ ఇంట్లో అందరినీ మనభంగం చేసి మర్డర్ చేసి మీ ఇంట్లో వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోతాడు. అమెరికాలో వాడిని ఇండియన్ అంటారు, గ్రాటిట్యూడ్ లేదు వీడికి. పీపీపీ ఫండ్స్ ఇచ్చారా, అది ఇండియాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారా, అందుకనే హైదరాబాద్ అలా పెరిగిపోతుంది. కొంతమంది విస్కీలు, వైన్ షాపులు పెట్టుకున్నారు, తయారు చేసేవి వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ వాళ్ళు H1B ఫైర్ చేశారు. తద్దారుణం అండి, దేవుడు కూడా, దేవుడు క్షమించిన అమెరికా, అమెరికన్స్ క్షమించారు సార్ ఇండియన్స్ మనం చేసే పాపాలకి. తర్వాత ట్రంప్ మీద కొంత హేట్రేడ్ ఉన్నా, ట్రంప్ ఇండియా బ్యాన్ పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ H1B బ్యాన్ పెట్టినా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ కార్డులో వచ్చేస్తాయి, స్టిల్ ఇండియన్స్కే బెనిఫిట్ అది. తర్వాత నేను 2016-17 వీడియోలు పెట్టాను కదా, ట్రంప్ ప్రెసిడెంట్, ట్రంప్ ఎలెక్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ అని. అడ్వాన్స్ కంట్రీస్లో ఇమిగ్రేషన్ పాలసీస్ ఎవ్రీ డే స్లైట్లీ చేంజ్ అవుతాయండి, డ్రాస్టికల్గా అవ్వదు. అంటే ఇప్పుడు ఎవడో సుబ్బారావు ఫ్లైట్ దిగాడు, దిగ్గానే గ్రీన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, SSN గ్రీన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, OPT కార్డు, H1B తీసుకోరాని గ్రీన్ కార్డు ఇచ్చేసా కదా ఓవర్ నైట్లో, సిస్టమ్ ప్రాసెస్ ఫాలో అవుతారు. 20 ఏళ్ళలో వస్తా, 100 ఏళ్ళలో వస్తానని పచ్చి బూత్ అండి అది. ఒక 20 ఏళ్ళు ఓపిక్గా ఆడుండి చచ్చిపోకుండా, ఆడి ఇండియా వెళ్ళిపోకుండా ఉంటే ఆడికి, ఆడికి కూడా ఉన్న డిపెండెంట్స్కి ప్రొవైడెడ్, ఆడికి డబ్బులు రన్ అవ్వాలి. ఓబర్ డ్రైవ్ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి కన్సల్టెన్సీని H1B ITకి రన్ చేసిన బ్యాచ్లు కూడా ఉంటాయి. మనం వెంకటేష్ గారి మూవీ చూస్తాం కదా ఆశా అలాగా. సో వాడు అక్కడ డబ్బులు రన్ చేయాలి, రన్ చేయాలంటే పే చెక్ అంటే క్యాష్ కదా, సాలరీ, పే చెక్, ప్రాజెక్ట్, ఇమిగ్రేషన్ స్టేటస్ అనమాట పీపీపీ, ఆ పీపీపీ వేర్ ఫండ్స్. సో తర్వాత సారీ, పే చెక్, ఇమిగ్రేషన్ స్టేటస్ అండ్ ప్రాజెక్ట్ PPI వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత ఇమిగ్రేషన్ ఈయన ఏం చేస్తాం, నాకైతే అనిపించింది, నేను పిల్లలతో కూర్చొని చూశానండి అంతకుముందు డిబేట్, ఈ డిబేట్ కూడా. సో వాళ్ళు స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళకి చెప్తారనమాట పాలిటిక్స్ అవన్నీ. నేను ఆ తర్వాత నేను చూసినప్పుడు అనిపించింది, మనకి ట్రంప్ కొంచెం బ్రహ్మానందంలాగా కామెడీ ఫన్ లాగా, అంటే బ్రహ్మానందం గారి పేరు కూడా తీయకూడదు, బట్ ఫన్ గోలాగా ఉంటారు, ఫండు లాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏది అడిగినా అదే టాపిక్ చెప్తాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని టాపిక్ని హైజాక్ చేస్తారు. బట్ మోడరేటర్స్, జర్నలిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కండక్ట్ చేసే వాళ్ళు, నా కొన్నిసార్లు ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు కంట్రోల్గా ఆ బాయ్ పాయింట్కి రా అని, రావు గారు అంటూ ఉంటారు పాయింట్ రండి అని, అలాగా పాయింట్కి రండి అని. ఇలాంటి బ్యూటిఫుల్ డిబేట్స్ ఇండియాలో అవ్వాలి, ఉంటే ఏ పొలిటీషియన్కి ఎంత సత్తా ఉందో తెలుస్తుంది. మనంతా కొట్టుకు సేవడం కదా, పార్లమెంట్లోనే డిబేట్లు అవ్వం మనకి అయిపోయింది.
నెక్స్ట్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఓవర్ నైట్లో ఏం చేంజ్ అవ్వండి, స్లైట్లీ చేంజ్ అవుతూ ఉంటాయి మైన్యూట్గా. బట్ ఇప్పుడు కమలా హ్యారిస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, అయితే ఆవిడ సెకండ్ టైం యుఎస్కి ఉమెన్ ప్రెసిడెంట్ అవుతారు. రెడ్ సైన్ దగ్గర స్టాప్స్ దగ్గర ఆగుతాడు, అదేం మారిపోదు కదా, ఆ సిస్టమ్ మారదు, స్లైట్లీ మారుతాయి. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ వచ్చారు అనుకుందాం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఆపించడము, వాల్ కట్టించడము ఇలాంటివన్నీ చేస్తాడు, ఇండియా బ్యాన్, లేకపోతే ముస్లిం కంట్రీస్ బ్యాన్ కొన్ని చేస్తాడు ఆయన డెఫినెట్లీ అలాంటివి. తర్వాత ఇక్కడ ఉన్న వైట్ వాళ్ళకి జాబ్స్ కావాలి. ఇంకోటి నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం మర్చిపోయానండి, ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ వాడు నన్ను రమ్మన్నాడని నేను ఇంటర్వ్యూ అనుకుని బ్లేజర్ అన్ని వేసుకు వెళ్ళిపోయాను. రికార్డ్ చేయలేదు, మీకు తెలుసు కదా జనరల్గా నేను ఇలా పెట్టి వీడియో రికార్డ్ చేస్తాను కరప్టెడ్ ఇండియన్ ఎయిర్ ఇండియన్ ఇద్దరికి వెళ్ళేటప్పుడు. వెబ్స్టర్ విలేజ్ అప్స్టేట్ న్యూయార్క్ అనమాట, రోచెస్టర్కి 18 miles. సో వాడు రమ్మన్నాడు. ఇవి ఎప్పుడు మాగా అని పెట్టారు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ట్రంప్ రోల్ ఉన్నా కూడా అమెరికన్స్కి జాబ్స్ ఇవ్వట్లే, ఎందుకంటే ఇండియన్ హైరింగ్ మేనేజర్లు ఉన్నారు చాలా చోట. వాడు నేను ఎందుకు రమ్మన్నాడు, ఈమెయిల్ వేస్తే ప్రూఫ్ ఉంటుందని. వాడు పిలిచి రూమ్లోకి తెలిపేసాడు, ఆఫీస్ రూమ్ అంటారు ఇక్కడ యాక్చువల్గా, తెలిపేసేస్తే ఎందుకు పిలిచానో తెలుసా, ట్రంప్ మేగా అని పెట్టాడు, అమెరికన్స్ని హైర్ చేయమన్నాడు, అమెరికన్స్ హైర్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను పిలిచాను నేను అన్నాడు. $25 పనిచేస్తావా అన్నాడు. $25 అంటే ఇండియన్స్ పిచ్చినా కూడా 80 rupees వేసుకుంటే నడవదండి. $10 అంటే లోయెస్ట్ H1B ఇచ్చే శాలరీ అనమాట గంటకి. బట్ అమెరికా గవర్నమెంట్ రూల్స్ ప్రివైలింగ్ వేజ్ అని ఉంటుంది, $45 అని ఇవ్వాలంటే నాకు ఇవ్వాలని ఉంటుంది. బట్ వీడు పాతికి నా మేస్త్రికే ఇస్తానన్నాడు, అది నడవరా బాబు, నా మేస్త్రికి మినిమం ఇంతనే ఇవ్వాలి అన్నాడు. అయితే నేను హైర్ చేయలేంలే, వెళ్ళిపో, అది చెప్పడానికే పిలిచాను, ఇవన్నీ బిజినెస్ ఈమెయిల్లో అయ్యకూడదు కదా అన్నాడు. వారిని ఏమో అసలు ఇది రికార్డ్ చేసి ట్రంప్ పంపాల్సింది అనుకోండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాగాను ఉన్నా అంటే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే తెలంగాణలో తెలంగాణ సెక్రటరేట్లో తెలంగాణ వాళ్ళకి 10% 30% రిజర్వేషన్ పెట్టి గవర్నమెంట్ జాబ్లు అట్లీస్ట్ వీడిని హైర్ చేయండి అన్నా కూడా లేదు, తెలంగాణ వాళ్ళు వద్దని ఆంధ్ర వాడిని హైర్ చేసి ఆంధ్ర హైరింగ్ మేనేజర్ చేస్తే ఉద్దభాగంగా స్టేట్ని డివైడ్ చేశాడు, పొండరం మీ అడుక్కోండి ఎక్కడ పోతారో అన్నది చేశారు. వితిన్ స్టేట్లో సేమ్ లాంగ్వేజ్ చెప్తున్నాను. మొన్న వాళ్ళు అమెరికాలో ఇండియన్స్ అలా చేస్తున్నారు, ఇన్స్పైట్ ఆఫ్ మాగా అనే రూల్ ఉండి, నాకు మాగా క్యాప్ కూడా ఒక సబ్స్క్రైబర్ పంపారు, ఇన్స్పైట్ ఆఫ్ అమెరికాలో అమెరికన్స్ని హైర్ చేయండి అని ట్రంప్ రూల్ పెట్టినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను, అది నేను గవర్నమెంట్కి రాశాను, జర్నలిస్ట్కి రాశాను. అంత దరిద్రంగా మన వాళ్ళు ఇక్కడ అమెరికన్స్ని హైర్ చేయండి, అమెరికన్స్ని హైర్ చేయని ఎనీ ఇండియన్ హైరింగ్ మేనేజర్ ఆడైనా మొగైనా దాన్ని కాలు చేయబడి చావకూడదు, బెడ్ మీద ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెడ్ తింటూ వాళ్ళ ల్యాండ్లో ఉంటూ వాళ్ళ మంచినీళ్ళు తాగుతూ వాళ్ళని హైర్ చేయమని రూల్ ఉన్నా వాళ్ళని హైర్ చేయలేదంటే మీ పిల్లలకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి దేవుడు, దేవుడు అనేవాడు ఉంటే. అయిపోయింది, అది టాపిక్ కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా ఉంది. ఇది తెలియక మనం రిపబ్లికన్స్ వైట్ వాళ్ళు కదా నా బ్రౌన్ స్కిన్ వాళ్ళని ఆశయించుకుంటారని, ఆశయించుకోవడం ఏంటి అసలు, మొత్తం గ్రీన్ కార్డులు అంతా మన వాడు మనకు చిప్ప పడేసింది, గ్రీన్ కార్డు పడేసింది రిపబ్లికన్ టైంలోనే. మనకి అలా వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉందా, వాళ్ళకి లేదు, వెళ్ళి డెమోక్రాట్స్కి ఓటేస్తాం ఇలా ఉంటారు. కొంతమంది పొలిటీషియన్స్ అయ్యారు, ఇది అయ్యారు. తర్వాత నేను ఒకసారి న్యూజెస్లో 2011-14 తెలుగు క్లాస్కి తీసుకెళ్తుంటే ఒక ఆయన పేరెంట్స్ వస్తారు కదా ఇండియా నుంచి విజిట్ వీసా మీద డెలివరీ వీసాలకి, పిల్లలు డెలివరీ బేబీ సిట్టింగ్ వీసాలకి వస్తారు కదా, వాళ్ళ ఆయన ఉన్నాడు, ఈ వాడికేమో అన్నవాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయి అమెరికాను రూల్ చేసేయాలని అన్నాడు. అంత సీన్ ఉండదండి ఇక్కడ, మన వాళ్ళకి క్రాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఎవడైనా ఒకడు పోటీ చేస్తుంటే ఆడికి ఓటైద్దని మన వాళ్ళు వెళ్ళాడని కలిక అనుమతి చేస్తారు. మనకు కుల సంఘాలు అత్సంఘాలు ప్రాంత సంఘాలు వచ్చేసి మన వల్ల మనం కొట్టుకుని మనకు యూనిటీయే బొక్క. అయినా మనం ప్రెసిడెంట్ అయితే మనం అమెరికా యాంగిల్లో ఆలోచించాలి కదా, అమెరికా ఫస్ట్ అని ఉంటుంది అలా. సో అది ఈ విషయాలు చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలు మరోసారి వీడియో చూసినందుకు. మిగతా పాయింట్స్ ఉన్నాయి, మిగతా మళ్ళీ కవర్ చేద్దాం. అదే మీరు ఒకవేళ ఓటెక్ గ్రీన్ కార్డు వాడికి ఓటెక్ వేసే అధికారం లేదండి, నాన్ ఇమిగ్రెంట్స్ ఎనీవే అమెరికా ఎలా కన్సిడర్ చేయదు కాబట్టి అన్న సిటిజన్స్కి ఓటు ఉంటుంది. మీరు ఓటెక్ ఉంటే ఇందులో ఎవరికి ఓటేస్తున్నారు రాయండి, ఓటెక్ లేకపోయినా రాయండి, ఓటెక్ లేదు బట్ నాకు వీడంటే ఇష్టం ఇదంటే ఇష్టం అని రాయండి. ఇంకోటి కమలా హ్యారిస్ అంతా ఇండియన్ది అంటే జమైకా ఫాదర్ అనుకుంటాం,
మదర్ ఇండియన్, దేవుడు ఇండియన్ అన్నీ మనం ఎగేసుకుని పామేసుకుని ఓ గొప్పగా చెప్తాం. బట్ సోనియా గాంధీ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని వచ్చి ఇండియాలో ఉన్న ఆవిడ కోడలు కాబట్టి ఫారినర్ కిందే ట్రీట్ చేస్తారు. ఆవిడ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా అవ్వనివల్ల. మనకేంటి ఈ కైండ్ ఆఫ్ పక్షవాతం ఉంటుంది ఎక్కువ, అంటే కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా ట్రీట్ చేసే మెంటాలిటీ అండి ఇండియన్స్కి. ధన్యవాదాలు మాస్టర్. ఎందుకంటే చెప్తూ వెళ్తే టాపిక్ ఎండ్ అవ్వదు, సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.